ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖు నుంచి అన్నవరం నుంచి వారాహ యాత్రని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మరి ఏలూరు నగరంలో గుడుల్లోను మసీదులోను చర్చిలోను సర్వమత ప్రార్థనల్ని ఈ రోజున వారాహ యాత్ర విజయవంతం కావాలని మరి ఏలూరు నియోజకవర్గంలో మరి గుడుల్లో చర్చిల్లో మసీదుల్లో ఈ రోజు ప్రార్థన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఒక్క యాత్రని అనేక రకాలుగా దుష్ట శక్తులు దాన్ని నివారించాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వారాహ యాత్ర నివారించాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్న పరిస్థితులు ఈరోజున అట్లాంటివన్నీ కూడా ఎదురు కాకుండా మరి ఏదైతే యేసుక్రీస్తు వారు అల్లా అదేవిధంగా పరమేశ్వరుని అన్ని దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో ఈరోజున ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏలూరు నియోజకవర్గంలో మరి అన్ని విధాల అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల శ్రేయస్సు కోసం వారి స్వార్థం కోసం కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం రాబోయేటువంటి తరాలకు ఒక మంచి సమాజాన్ని అందించడం కోసం వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం ఈ యొక్క వారాహ యాత్ర విజయవంతం కావాలి.